రోజులు పూర్తి చేసుకుని నేటితో 13 రోజులకి ప్రవేశిస్తోంది గీతా గోవిందం. అంతేకాదు 100 కోట్ల గ్రాస్ వసూలు సాధించగా అందులో 52 కోట్లకు పైగా షేర్ ఉండడం, 14 కోట్ల బడ్జెట్ సినిమాకు ఇది మామూలు విజయం కాదు. తన తరం ఏ హీరోలకు సాధ్యం కానిది విజయ్ దేవరకొండ సాధించి చూపించాడు. కూల్ గా వచ్చి సునామీ సృష్టించిన గీతా గోవిందం ఒక అద్భుత వినోదాత్మక సందేశాత్మక చిత్రం. కూల్ ఎంటర్టైనర్ ద్వారా 100 కోట్లు వసూలు సాధించి ఇతర హీరోలకు దిమదిరిగి షాక్ ఇచ్చాడు విజయ్. అది కూల్ గానే, అందులో తన నిర్మాతల షేర్ 300% లాభాలతో మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వసూళ్ల సునామీ మరో 10 నుండి 15 రోజుల వరకు కొనసాగేలా ఉంది. దీంతో ఫుల్ రన్ లో నిర్మాతల జేబుల్లోకి మరో 25 కోట్లు అతి సునాయాసంగా తెచ్చే అవకాశాలు ఈ గీతా గోవిందుడికి పుష్కలంగా ఉన్నాయి. గీతా గోవిందం తర్వాత వచ్చిన నీవెవరో, ఆటగాళ్ళు, లక్ష్మి కనీస స్థాయిలో కూడా మెప్పించకపోవడంతో పాటు హిందీ సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో కాలం కూడా కలిసొచ్చి ఓవర్సీస్ కలెక్షన్లు సైతం దుమ్ము దులిపేస్తోంది. నేడు ప్రేక్షకులు చూసే ఒకే ఒక సినిమా గీతా గోవిందం అంటే అతిశయోక్తి లేదు. ఆగస్టు 15 విడుదలైన గీతా గోవిందం కు బలమైన పోటీ ఇచ్చే ఒక్క సినిమా కూడా లేకపోవడంతో అన్ని దారులు గీతా గోవిందానికే అన్నట్లుంది పరిస్థితి. అందుకే ఈ సినిమా మోనోపలీగా క్యాష్ చేసుకుంది. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం ఊహించనిది. ఇప్పటిదాకా 100 కోట్ల గ్రాస్ సాధించిన టాలీవుడ్ హీరోలు ప్రభాస్, మహేష్, చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్, అల్లు అర్జున్ 7 మాత్రమే. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా కేవలం తన 5వ సినిమాకే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన 8వ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. దీంతో విజయ్ పై ప్రేక్షకుల క్రేజ్ పీక్స్ కి చేరిపోయింది.